హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ఈరోజు నేను ఎక్కడున్నానంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దట్ ఈస్ బేగంపేట్లో ఉన్న అనంత పెయిన్ అండ్ రీహాబిటేషన్ సెంటర్లో ఉన్నాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో డాక్టర్స్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో చాలా కొత్తగా ఉంది. జనరల్గా నేను విన్నది ఏంటంటే ఎక్కడ చూసినా అనంత అనంత అనంత, ఎస్పెషల్లీ ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ అని విన్నాను మేడం. అసలు ఏంటి, అసలు పెయిన్ మేనేజ్మెంట్లో ఎవరెవరు కీ రోల్స్గా ఉంటారు, ఎవరి రోల్ ఎక్కువగా ఉంటుంది, వాట్ ఈస్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్? సో పెయిన్ మేనేజ్మెంట్ అందరూ చెప్పినప్పుడు అందరూ ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అంతా ఎనస్థీషియా చేసిన వాళ్ళు, అయితే ఎంబీబీఎస్ వాళ్ళు పెయిన్ ఫెలోషిప్ చేసిన వాళ్ళందరూ పెయిన్ ఫిజిషియన్స్ అని చెప్పుకుంటున్నారు. బట్ ప్రాపర్ పెయిన్ క్లినిక్కి ఒక క్వాలిఫైడ్ పెయిన్ ఫిజిషియన్, ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంటే దట్ విల్ బి ఏ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ ద పెయిన్. సో నా ఉద్దేశంలో ఒక టోటల్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే సంపూర్ణ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ అంటే వీళ్ళు ముగ్గురు ఉంటే దానికి ఒక అందం ఒక అర్థం. సో అనంతలో మేము, నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిషోర్ కరుమూరి, తను డాక్టర్ అనుష కరుమూరి పెయిన్ ఫిజిషియన్, అండ్ మా ఫిజియోథెరపీ హ్యూజ్ ఫిజియోథెరపీ టీమ్ ఉంది, హ్యూజ్ ఫిజియోథెరపీ ఏరియా ఉంది. సో మన ఇక్కడ క్యాటర్ చేసే ప్రతి పెయిన్కి మన సంపూర్ణ ట్రీట్మెంట్ అనేది అనంతలో దొరుకుతుంది. ఐఎమ్ హ్యాపీ టు సే దాట్. ఓకే, సో దీంతోనే ఎండ్ కాదండి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా దేర్ ఆర్ పెయిన్ ప్రొసీజర్ రూమ్స్ ఉన్నాయి, అండ్ ఫిజియోథెరపీ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పుకోదలుచుకున్నాం. ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా అన్ని పెయిన్స్కి సరిపోయే ఎక్విప్మెంట్స్ కానీ గైడెన్స్ కానీ ఉంది. సో ముగ్గురమే అంటే మూడు స్పెషాలిటీస్తోని ఆగకుండా మేము డైటీషియన్స్ని, ఆ తర్వాత రీహాబ్ సైకాలజిస్ట్. పెయిన్ అనేది, స్ట్రెస్ అనేది రెండు ఎప్పుడు కూడా ఉంటాయి. పెయిన్తోని స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల మళ్ళీ పెయిన్ అవుతుంది. సో ఈ సైకిల్ బ్రేక్ చేయడానికి ఫుల్ టీమ్ మెంబర్స్తోని అనంత యాజ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ అ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నామండి. మ్యామ్ నేను కూడా విన్నాను అండ్ దీని గురించి స్టడీ కూడా చేసినాను నేను. సార్, కమింగ్ టు మీర్ యాజ్ అ సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్గా మీరు ఎంతోమందిని ఎన్నో కేసెస్ డీల్ చేశారు సార్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఐ వాంట్ టు ఆస్క్, జనాలు కొంతమంది మొండిగా ఉంటారు సార్, స్టబన్ ఉంటారు మనుషులు, బట్ మనకున్న హెల్త్ కండిషన్స్ కూడా కొన్ని మొండి వ్యాధులు ఉన్నాయంట సార్. సో విల్ డిస్కస్ వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఫస్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ కాక్సిడీనియా. సో వాట్ ఈస్ దిస్, ఏంటి అంటారు దీన్ని? సో బిఫోర్ ఐ స్టార్ట్, కరెక్ట్ వర్డ్ మొండి నొప్పులు. యాక్చువల్లీ మనకి మొండి అనగానే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది, మన ఎన్టీఆర్ పూజా హెగడే సినిమా, ఏంటది త్రివిక్రమ్ సినిమా, అరవింద సమేత సార్ ఆ మూవీ అయితే. అలాగే ఈ మొండి కత్తి అరవింద సమేత సినిమాలో లాగే, ఇలాగే మొండి నొప్పులు. ఈ మొండి నొప్పులు అనేవి మెయిన్, మీరు చెప్పినట్టు మెయిన్ ఫస్ట్ నొప్పి కాక్సిడీనియా, అంటే తోక ఎముక నొప్పి. ఇది జనరల్లీ ఎప్పుడు వస్తుంది అంటే జనాలు సడన్గా కూర్చుని పోతారు, పడిపోయినప్పుడు సడన్గా దే ల్యాండ్ ఆన్ దే బ్యాక్ మీద సడన్ కూర్చుని పోతారు తోక మీద, అప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా పడినప్పుడు కానీ, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో కానీ ఈ తోక ఎముక నొప్పి అనేది రావడం ఎక్కువ అవకాశం. ఓకే, సో ఇలా పడినప్పుడు కాన్స్టిపేషన్ అంటే కాన్స్టిపేషన్ మనం క్లియర్ చేసుకుంటే రీజన్స్ అది సెట్ అవుతుంది, కానీ పడినప్పుడు కానీ ఇలా కానీ ఆ తోక ఎముక విరిగినా వాచినా ఈ కాక్సిడీనియా తోక ఎముక నొప్పి వస్తుంది. అన్ని ఏజెస్లో ఉండొచ్చు, చిన్నపిల్లల్లో తక్కువ ఎందుకంటే వాళ్ళకి కార్టిలేజ్ ఉంటుంది, కొద్ది పెద్దవాళ్ళు మోర్ దెన్ 30 వాళ్ళలో ఇది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇది పడి వాళ్ళకి వచ్చినప్పుడు మన బాడీలో ఎక్కడ దెబ్బ తగిలి రెస్ట్ ఇవ్వాలి, కానీ తోక ఎముక రెస్ట్ ఇవ్వాలంటే మనం కూర్చోకూడదు, ఎందుకంటే అందరం మన తోక ఎముక మీదే కూర్చుంటాం. సో కూర్చోకుండా ఎట్లా కుదురుతుంది? సో దీనికి మెయిన్ ఈజీ ట్రీట్మెంట్ ఏంటంటే కాక్సిడీనియా పిల్లు అంటాం. సో ఎలా ఉంటుందంటే కరెక్ట్గా తోక ఎముక ఎయిర్లో ఉండేటట్టుగా కూర్చునేటట్టుగా ఉంటుంది, ఒక డోనట్, డోనట్ కానీ వేరే షేప్ పిల్లోస్ ఉంటాయి, నెక్ పిల్లోస్ లాగా ఉంటాయి, నెక్ పిల్లోస్ లా ఉంటాయి పెద్ద సైజ్, ఆ కూర్చోవచ్చు. అది ఒకటి మెయిన్ ట్రీట్మెంట్. సిడ్స్ బాత్ అంటాం, అంటే ఒక పెద్ద ప్లాస్టిక్ బాల్టీలో గోరువెచ్చని నీళ్ళు వేసుకుని మనం స్నానం చేసినప్పుడు కూర్చోమని చెప్తాం ఆ ఏరియాకి వేడి దగ్గర. మందులు కొన్ని రోజులు లేదా కాక్సిజీనియా ఎక్సర్సైజెస్. సో ఇది మేజర్ ట్రీట్మెంట్. ఓకే, ఇవి కూడా దీంతో కూడా తగ్గకపోతే నేను కాక్సిజీనియా పిల్లో వేసుకుంటున్నాను, సిడ్స్ బాత్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అయినా తగ్గకపోతే అప్పుడు నేను డాక్టర్ అనుష పంపిస్తాను నాకు ఆ పెయిన్ గురించి. సో హియర్ మనతో పాటు ఉన్నారు సీనియర్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుష గారు ఉన్నారు. సో మేడం మీ గురించి అయితే నేను విన్నాను.
సో ఇండియాలోనే మీరు హైలీ క్వాలిఫైడ్ డాక్టర్, ఎస్పెషల్లీ దిస్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి. సో దాని గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మీరు ఎలా ఇంత ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చారు? ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎంబీబీఎస్ అయిన తర్వాత అక్కడ మణిపాల్లో చదివాను. పక్క ఊరు, ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు కేరళ అన్నమాట. ఓకే. అక్కడ చాలా హాస్పిటల్స్ కానీ దాని తర్వాత పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది జరిగేది. సో అదే నాకు ఇన్స్పిరేషన్. అక్కడ ఉన్న మా ప్రొఫెసర్స్ అంటే గురువులు, సో వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను. దాని నుంచి డెవలప్మెంట్ అనేది కొన్ని ఎగ్జామ్స్ రాసి, యూకేలో ఎగ్జామ్స్ రాసి, దానివల్ల ట్రైనింగ్ అనేది కొంచెం పాలిష్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఎన్నో విధాలుగా మనకి ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు కొత్త రకమైన ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో కాక్సిడైనియా గురించి చెప్తున్నాం కాబట్టి, ఈ టెయిల్ బోన్ పెయిన్ అన్నీ కూడా మీకు వివరంగా చెప్పారు కిషోర్ గారు. అది తగ్గకపోతే మన దగ్గర యాజ్ అ పెయిన్ ఫిజిషియన్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాని పేరు గ్యాంగ్లియాన్ ఇంపైర్ బ్లాక్. ఓకే. ఈ పెయిన్ అనేది టెయిల్ బోన్ అంటే తోక ఎముక దగ్గర వచ్చేది కాబట్టి అక్కడ ఉన్న నరాల్ని మనం బ్లాక్ చేస్తాం, అంటే బ్రెయిన్ సిగ్నల్స్ స్టాప్ చేస్తాం. ఓకే. ఇది ఆపరేషన్ థియేటర్లో చేస్తాము అండర్ ఎక్స్రే గైడెన్స్, అంటే ఫ్లోరోస్కోపీ మెథడ్లో కరెక్ట్గా ఈ నరం అనేది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి ఆ తోక ఎముక కింద ఇంజెక్షన్ వెళ్ళి అది ఆ ఏరియాలో ఉన్న నరాన్ని బ్లాక్ చేస్తాం. మేడం, జనరల్ గా ఇప్పుడు ఇంజెక్షన్స్ ద్వారా పెయిన్ తగ్గుతుంది, సో ఇన్ కేస్ మళ్ళీ ఆ పెయిన్ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అవును, కొన్ని జాగ్రత్తలు డెఫినెట్ గా తీసుకోవాలి. అంటే లాంగ్ స్టాండింగ్ గా కూర్చోవడం, జర్నీస్ చేసేటప్పుడు ఈ ఏవైతే పిల్లోస్ సజెస్ట్ చేస్తారో అవి వేసుకుంటే తగ్గుతాయి, కానీ అది ప్రికాషన్స్ తీసుకోకపోతే మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అప్పుడు ఇంజెక్షన్స్ మళ్ళీ ఇవ్వచ్చు. కానీ వాట్ నేనేమైతే సజెస్ట్ చేస్తాను అంటే, రిపీటెడ్ ఇంజెక్షన్స్ బదులు ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రికాషన్స్, అంటే దుమ్ము పట్టేసిన బుక్ కాకుండా మేము ఏవైతే ప్రికాషన్స్ చేస్తామో అవి ఫాలో అయితే రికరెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో నా దగ్గర వచ్చిన వాళ్ళు కొంతమంది డాక్టర్సే ఉన్నారు ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళలో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను నేను, ఇప్పుడు దాకా రికరెన్స్ అయితే రాలేదు. కానీ రెగ్యులర్గా వాళ్ళు ఈ ఫిజియోథెరపీ అంటే టెయిల్ బోన్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా. సో అయితే ఇంకెలాంటి మొండి నొప్పులు ఉంటాయి సార్? ఇంకో మోస్ట్ కామన్, ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ అయ్యే నొప్పి ఇది ఒకటి, అరికాలు నొప్పి. ఓకే. దీన్ని ప్లాంటర్ ఫేషియటిన్స్ అంటారు. ఇందాక చెప్పినట్టు ఈ మొండి నొప్పులు అన్నింటిని నాన్ సెన్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అంటాం. ఎందుకు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. సో నాన్ సెన్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, కాన్స్టెంట్ కేర్ ఉండాలి. సో ఈ ప్లాంటర్ ఫేషియటిస్ అంటే అరికాలు కింద ఆ బాల్ ఏదైతే ఉందో అక్కడ నొప్పి వస్తాం. వీళ్ళకి ఉదయం నిద్రపోయి లెగ్గానే ఫస్ట్ అడుగు వేస్తుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది కింద కాలు కింద. ఒక 10 అడుగులు కష్టపడి ఏదో చిన్నపిల్లలు నడిచినట్టు నడిచిన తర్వాత ఫ్రీ అవుతారు వాళ్ళు. అట్లాగే వాళ్ళు ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చుని సడన్గా లెగుద్దాం అనుకుంటారు, నొప్పులు వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఇది దిస్ టిపికల్ సింప్టమ్ ఆఫ్ ప్లాంటర్ ఫేషియటిస్. ఇది అప్పుడప్పుడు వచ్చే నొప్పి నుంచి మొదలయ్యి ఇంకెప్పుడు మనతో ఉండే నొప్పిలా తయారవుతుంది మన సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోతే. ఓకే. సో మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ దీంట్లో? దీనికి నేను మీ ఫస్ట్ చెప్పేది చెప్పులు మార్చమంట. నేను ఇందాక చెప్పినట్టు దీనికి కారణాలు ఏంటి, ఈ ప్లాంటర్ ఫేషియటిస్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఫ్లాట్ ఫుట్, అంటే ఇలా ఆర్చ్ ఎవరికైతే ఉంటుందో ఆర్చ్ ఫ్లాట్ అయిపోయిన వాళ్ళలో వస్తుంది. ఓకే. హై హీల్ వేసుకున్న వాళ్ళలో వస్తుంది. ఓకే. అండ్ వాళ్ళు కొంతమంది మార్బుల్ ఫ్లోర్స్లో తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇళ్లలో, వాళ్ళల్లో వస్తుంది. యూరిక్ యాసిడ్ పెరిగిన కొంతమంది గౌట్ అంటారు దాన్ని, వాళ్ళల్లో కూడా వస్తుంది. అందులో ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పులు మార్చాలి. మల్టీ సెల్యులోస్ రబ్బర్ MCR చెప్పల్స్ అంటాం, అవి కంపల్సరీ వేసుకోవాలి. నేను ఎప్పుడైనా 2 జతలు కొనుక్కోమంటా, ఇంట్లో ఒకటి బయట ఒకటి, డెఫినెట్గా వేసుకోవాలి. సో చాలామంది సాఫ్ట్వేర్ అడుగుతారు సార్ మేము కంపల్సరీ ఫార్మల్ షూస్ వేసుకెళ్ళాలి అని, అప్పుడు లోపల ఇన్సోల్స్ అని మనం పెట్టుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పులు, నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ 3 మెడికేషన్స్. ఈ చెప్పులు ఎక్సర్సైజ్ కూడా పర్ఫెక్ట్గా చేసి మందులు కూడా వాడి తగ్గకపోతే అప్పుడు నేను పెయిన్ మేనేజ్మెంట్ మేడం సజెస్ట్ చేస్తాను. సో హౌ యూ ట్రీట్ మ్యామ్ ఒక్కసారి పెయిన్ మేనేజ్మెంట్, ఎందుకంటే నొప్పులు వస్తూ ఉండి భరించలేరు మేడం. సో అప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు పేషెంట్స్కి? సో ఈ ప్లాంటర్ ఫేషియా అనేది ఒక ఒక చిన్న పొరలాగా ఉంటుంది, ఎక్కడైతే మన హీల్ ఏరియాలో ఉందో ఆ పొర మీద ఏదైనా కొంచెం స్ట్రెస్ పడితే చిన్న చిరుగుదల మొదలవుతుంది. దీనివల్ల చుట్టూ వాపు చేరుతుంది,
సో ఫస్ట్ మేము అల్ట్రాసౌండ్ అనే స్కాన్ ద్వారా చూస్తాం. ఈ వాపు చాలా ఉందనుకోండి, ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ వల్ల వాపు తగ్గుతుంది, పెయిన్ అనేది తగ్గుతుంది. ఈ చిరుగుదల ఏదైతే ఎక్కువగా ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే పిఆర్పి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని కూడా అనొచ్చు. ఈ ట్రీట్మెంట్ ఏదైతే నేను గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ట్రీట్మెంట్ అంటానో ఆ చిరుగుదలని క్లోజ్ చేయడానికి, చిరుగు అంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. సో కొంతమందికి 2 ఇంజెక్షన్స్తోని మాక్సిమం 3 ఇంజెక్షన్స్తోని సెట్ అవుతుంది. ఒకవేళ ఇంజెక్షన్స్ ఇచ్చినా మళ్ళీ ఏమైనా పెయిన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ పెయిన్ ట్రిగర్ అయ్యేది చాలా తక్కువ శాతం యాక్చువల్గా, కానీ వాళ్ళు ప్రికాషన్స్ కంటిన్యూస్గా తీసుకోవాలి. అది ఆ ఎంసీఆర్ చెప్పులని, లేకపోతే వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజెస్, ఇవన్నీ కంటిన్యూస్గా ఉండాలి. సో ఇక్కడ డాక్టర్ ఒక 50% ఎఫర్ట్స్ పెడుతున్నారంటే పేషెంట్ కూడా 50% ఎఫర్ట్స్ పెట్టాల్సిందే కదా. వాళ్ళ కోఆపరేషన్ లేనిది ఏ పని కాదు. ఎస్. సో లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, అదేమైనా ఉంటుందంటారా? లైఫ్ స్టైల్లో నేను చెప్పినట్టు వెయిట్ రిడక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద కీ రోల్ అండి, అది ఏ నొప్పులైనా కూడా. సో ప్లాంటర్ ఫేషియైటిస్లో మన వెయిట్ అనేది హీల్ మీద ఎక్కువ పడుతుంది, దానికోసం మనం వెయిట్ రిడక్షన్ అండ్ కొన్ని వాకింగ్ స్టైల్స్లో ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే సరిపోతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్గా ఫుట్ వేర్ చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ మీరు చెప్పే టిప్ అన్నమాట. అవును, ఫ్లైట్ అటెండెంట్స్ ఉంటారు, దే హ్యావ్ టు వేర్ పాయింటెడ్ హీల్ వేసుకోవాలి. పాయింటెడ్ హీల్ కన్నా బాక్స్ హీల్ లేకపోతే బూట్ ఉన్న అయితే బెటర్. వెడ్జెస్ ఆర్ బెటర్ దాన్ పాయింటెడ్ హీల్. నేను అదే చెప్తా ఉంటా, మనకి ఏవి దిక్కు చూడకపోతే తూర్పు దిక్కు చేసి దండ పెట్టుకున్నట్టు, ఇలాంటి నొప్పులకి మనం ఆర్థోపెడిషియన్గా నేనేం చేయలేనప్పుడు ఈవిడ వంక చూసి దండం పెట్టుకోవాలి. సో మీ రోల్ చాలా ఇంపార్టెంట్ మేడం ఇక్కడ. సర్ కంటే ఇంకెక్కువ మీ రోల్ పెయిన్ మేనేజ్మెంట్ తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా వద్దులేదు, ఈక్వల్ రోల్ అండి. డయాగ్నోసిస్ అనేది ఒక పార్ట్ అయితే, ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ డయాగ్నోసిస్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటి. ఇక్కడ అనుష అనుష కలిసి నేను ఎప్పుడన్నా చెప్పేది ఒకటి, ఆర్థోపెడిషియన్ కి ఒక పెయిన్ ఫిజిషియన్ విల్ కాంప్లిమెంట్. ఫైనల్ గా పేషెంట్ ఈస్ విన్నింగ్. సో నా పేషెంట్ నా డయాగ్నోస్ నా ట్రీట్మెంట్ ఏంటి, ఈవిడ హైజాక్ చేసింది, ఈవిడ వేరంగా చేస్తుంది అనేది కాదు, ఒక టీమ్ వర్క్ లాగా. యా, పెయిన్ ఫిజిషియన్ కాంప్లిమెంట్స్ ఆర్థోపెడిషియన్, ఆర్థోపెడిషియన్ కాంప్లిమెంట్స్ పెయిన్ ఫిజిషియన్. వెరీ నైస్. సో కమింగ్ టు ఫ్రోజన్ షోల్డర్ సార్, ఇది కూడా వన్ ఆఫ్ ద మొండి నొప్పులు అని చెప్పుకోవచ్చు అండ్ న్యూసెన్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. సో దీని గురించి ఒకసారి చెప్పండి, ఇది ఏజ్ లో వస్తుంది, రావడానికి కారణాలు ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ అనేది మన దాంట్లోనే ఉంది. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రీజ్ అయిపోయిన షోల్డర్, అంటే కదలలేని పరిస్థితికి వచ్చే షోల్డర్. ఇది జనరల్లీ మీరు ఇందాక ఏజ్ గ్రూప్స్ ఏవైతే జనరల్లీ పెద్దవాళ్ళు 45-50 పైన దాటి వాళ్ళకే వస్తుంది. ఇది ఎప్పుడైనా సడన్గా బరువు ఎత్తుతారు, ఏదో పట్టేసినట్టు ఉంటుంది, ఎట్లా ఎట్లా అనుకుని మళ్ళీ బరువులు ఎత్తేస్తామంటే పట్టించుకోరు ఈ నొప్పి గురించి. అది ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు. మా ఫాదర్ కూడా ఉంది సార్. సో అక్కడ రొటేటర్ కఫ్ అని 4 మజిల్స్ ఉంటాయి మన షోల్డర్ యొక్క మూమెంట్స్ అన్ని, అంటే ఈ షోల్డర్ యొక్క స్టీరింగ్ ఈ 4 మజిల్స్లో ఉంటాయి. ఓకే, ఆ స్టీరింగ్ లేదా ఏది కదలదు. సో ఈ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయిపోయి లేదా కొన్నిసార్లు చిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇట్ మైట్ బి స్ప్రెయిన్, స్ప్రెయిన్ కూడా గ్రేడ్స్ ఉంటాయి, మొత్తం చిరగచ్చు, కొద్దిగా చిరగచ్చు. ఆ కొద్దిగా చిరిగినప్పుడు మనం రెస్ట్ ఇచ్చి ఎక్సర్సైజులు చేస్తే మనం వెనక్కి వచ్చేస్తాం. ఓకే, అలా మనం పట్టించుకోని పరిస్థితిలో బాడీ ఏం చేస్తుంది, మనం ప్రొటెక్ట్ చేసే ప్రయత్నంలో ఆ షోల్డర్ చుట్టూ ఉన్న క్యాప్సూల్ ఏదైతే ఉందో అది గట్టిగా టైట్ అయిపోతుంది. ఓకే, ఎడెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఇంకో పేరు, అందులో ఎడెసివ్ అంటే అతుకుపోతుంటుంది ఆ క్యాప్సూల్. దానివల్ల ఈ షోల్డర్ ఫస్ట్ నొప్పితో స్టార్ట్ అయ్యేది, తర్వాత మూమెంట్ లేకుండా తయారవుతుంది. ఓకే, వీళ్ళకు ఉండే సింప్టమ్స్ ఇవే అనుకుంటా. మోస్ట్లీ ఫస్ట్ నొప్పితో స్టార్ట్ అవుతుంది, చెయ్యి పై వరకు ఎత్తగలుగుతున్న నొప్పి ఉంది అంటారు, తర్వాత సార్ నొప్పి ఉంది ఎత్తలేకపోతున్నాం అంటారు, చివరికి పట్టించుకోకపోతే ఇలా పక్కకు అతుకుపోయే పరిస్థితి ఉన్నది నేను ఫ్రోజన్ షోల్డర్ అంట. సో నా దగ్గరకు వస్తే నేను ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ మందులు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్. ఇది ఫస్ట్ చెప్తాను, అందరికీ చెప్తాను. మీరు మా ఫిజియోథెరపీ ఇందులో పుల్లి కొనుక్కోండి, ఆ విండో పక్కన పెట్టుకుని దాన్ని లాక్కోండి, నేను ఈ చేయి బాగుంటే ఈ చేతితో పాటు ఈ చేయి లేపాలి. Yes. అది ఫస్ట్ ట్రీట్మెంట్ నేను ఇచ్చాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు, ఇంట్లో ట్రై చేయొచ్చు ఇలాగా. అందులో పుల్లి డెఫినెట్గా తీసుకోమని చెప్తాను, ఈ చేతితో ఈ చేయి పైకి లేపుతారు. ఓకే, యాక్టివ్గా లేకుండా అట్లీస్ట్ పాసివ్గా లేపవచ్చు మనం. ఓకే సార్, ఇది ముఖ్యంగా ఈ కండిషన్ డయాబెటిక్స్లో ఎక్కువ చూస్తుంటారు కదా సార్, సో డయాబెటిక్ వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటంటారు? సో డయాబెటిక్స్ ఎప్పుడన్నా డయాబెటిక్లో ఏమైందంటే గ్లైకోసిలేటెడ్ మాలిక్యూల్ అంటే మన నార్మల్ షుగర్ వల్ల ఆ గ్లైకోసిలేటెడ్ బ్లడ్ కావచ్చు పాటి కావచ్చు వెళ్ళి క్యాప్సూల్లో సెటిల్ అవ్వడం వల్ల దానివల్ల వచ్చే రియాక్షనే ఫ్రోజన్ షోల్డర్. ఓకే, అందుకని షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. నేను ఫస్ట్ అడిగే ప్రశ్న ఎవరన్నా నా ఫ్రోజన్ షోల్డర్ మీరు డయాబెటిక్గా కాదా అంటాం,
సరే ఇప్పుడు ఒక చెక్ చేయించుకోలేదు అనేవాళ్ళు చాలామంది, కాదనేవాళ్ళు చాలామంది. నేను ఫస్ట్ చెక్ చేయించుకోమంటాను. ఓకే. సో ఎందుకంటే దానివల్ల మోస్ట్లీ అది. మేడం, సో సార్ చెప్పారు కదా మ్యామ్ డయాగ్నోసిస్ గురించి, సో మీరు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా మీ రోల్ ఎలా ఉంటుంది ఈ కేసులో? ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత అంటే ఈ అతుకుదలలు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాయో అనేది మనం ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి చూస్తాం. చూసిన తర్వాత దాన్ని మ్యాప్ చేసుకొని అల్ట్రాసౌండ్ మెషిన్తోని ఫస్ట్ పెయిన్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ అంతా కూడా రిలాక్స్ చేస్తాం, అంటే మత్తిస్తాం. ఈ హ్యాండ్కి మత్తిచ్చే ఏదైతే మెథడ్స్ ఉంటాయో అక్కడున్న నరాలకి మేము ఒక మెడిసిన్ ఇస్తాం, అల్ట్రాసౌండ్ ద్వారా ఇస్తాం. అప్పుడు ఇది రిలాక్స్గా అయిపోతాయి. దాని తర్వాత ఈ అతుకుదల అంటే క్యాప్సూల్ అడేషన్స్ అంటారు కదా దీన్ని, అది విడగొట్టడానికి మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని హైడ్రో డైలటేషన్ అంటాం. ఇదంతా అయిన తర్వాత ఒక్కసారి మన హ్యాండ్ ఫ్రీ అయిపోయి ఈ అతుకుదలలు విడగొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆర్థోపెడిషన్ హెల్ప్, కిషోర్ గారి హెల్ప్తోని ఇద్దరం కలిసి ఆపరేషన్ థియేటర్లో ఇదంతా చేసేది. మూమెంట్ అనేది చాలా జాగ్రత్తగా చెయ్యాలి, అది ఓన్లీ ఆర్థోపెడిషన్నే చేయగలుగుతారు. ఎందుకు అంటే ఇది హ్యాండ్ ఫ్రీ అయిన తర్వాత కూడా మూమెంట్ ఒక డైరెక్షన్లోనే చెయ్యాలి, అది చేయకపోతే ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇది చాలా జాగ్రత్తగా ఆర్థోపెడిషన్ ఆ మూమెంట్స్ చేసిన తర్వాత అప్పుడు దాని ట్రీట్మెంట్ అనేది మెయిన్ పార్ట్ ఎండ్ అయిపోతుంది ఆ రోజుకి. తర్వాత తీసుకున్న ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో ఫిజియోథెరపీ అవి కంటిన్యూ చేయాలి. అడేషన్స్ ఏవైతే రిలీజ్ అయినా మన ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తాం. సో నేను మొత్తం ఇదంతా చేయి ఏదో గుండ్రంగా తిప్పుతాను, అంతా అన్ని విడిపోయిన తర్వాత ఫిజియోథెరపీ వాళ్ళు ఎంత బాగా చేస్తే వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్స్ అంత. సో మన అనంతలో అయితే ఫిజియోథెరపిస్ట్ అవైలబుల్గా ఉంది 24 hours. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కామన్గా వచ్చే ఈ మొండి నొప్పుల గురించి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే పెయిన్ మేనేజ్మెంట్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.